హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను 1 మినిట్ శారీస్, లేకపోతే రెడీ టు వేర్ శారీస్ అని కూడా మనం వీటిని చెప్పొచ్చు అనమాట. సో ఈరోజు మనం ఈ శారీస్ ఎక్కడున్నాయి, షాప్ అడ్రస్ ఏంటి, వాటిలో ఉన్నటువంటి కలెక్షన్స్, కలర్స్, ప్రైజెస్ అవన్నీ చూడడానికి మనం వెళ్తున్నాం సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి భారత్ ఎంటర్ప్రైజెస్. సో ఈ షాప్లో వచ్చేసి ఇవే కాకుండా మనకి లైనింగ్ క్లాత్స్, అలాగే బొటెక్కు సంబంధించినటువంటి ఆల్ మెటీరియల్స్, తర్వాత లేసెస్, గాగ్రాస్, సో ఇవన్నీ కూడా ఇంకా దొరుకుతాయన్నమాట. సో ఇది వచ్చేసి షాప్ బిల్ కౌంటర్ అండ్ సార్ వచ్చేసి షాప్ ఓనర్ అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ మనకి శారీస్ సెక్షన్ అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము ఈ ఎలా ఈ 1 మినిట్ శారీస్ ఎలా ఉందనేసి. అలాగే ఇది వచ్చేసి షాప్ అడ్రస్ అండ్ నేను షాప్ అడ్రస్ వచ్చేసి ఎండింగ్లో కూడా ఇచ్చాను ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ వన్ మనం చూస్తున్నాం, ఇది వచ్చేసి పిస్తా కలర్తో ఉందన్నమాట. సో రెడీ టు వియర్ శారీస్ అనేది ఏంటంటే కనుక వాళ్ళే మనకు అన్నిటినీ కూడా కుట్టి రెడీగా పెడతారు, కాబట్టి జస్ట్ మనం వేసేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో మనకి ఇలా కుచ్చిళ్ళు పెట్టే అవసరం కూడా ఏమి ఉండదన్నమాట. అలాగే పళ్ళు దగ్గర స్టెప్స్ అన్నీ కూడా వాళ్ళే పెట్టేసి అన్నీ కూడా స్టిచ్ చేసి వచ్చేస్తాయన్నమాట. ఎట్ ద సేమ్ టైమ్ ఇది కొంచెం రఫుల్ శారీస్ కూడా ఈ మధ్య చాలా ఫ్యాషన్ నడిచింది. సో ఆ మోడల్లో వచ్చింది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా. సో ఇది ఇంకొక కలర్తో ఉంది, బేబీ పింక్ కలర్ అలా ఉందన్నమాట. సో ఇక్కడ స్టెప్స్ అనేవి మనకి ఇక్కడ ఇలా కనపడుతున్నాయి కదా, ఇలా కుట్టి. సో ఇలాంటి బాగుంటాయి ఎందుకంటే ఏ ట్రెండ్ కా ట్రెండ్ మారిపోతూ ఉంటుంది. సో ఇలాంటివి ఏంటంటే కనుక కొంచెం వెడ్డింగ్స్కి కానివ్వండి, లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కానివ్వండి, సో అలాంటప్పుడు కొంచెం బాగుంటాయి. అలాగే కాలేజ్ పిల్లలకు కూడా ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఏదైనా కాలేజీలో ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక మోడల్ వచ్చింది ఈ పింక్ కలర్లో. సో దాంట్లో దీనికి ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ మిక్స్డ్లో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కనపడుతుంది కదా. సో ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. జస్ట్ మనం పళ్ళు వేసుకోవాలంటే టర్న్ చేసేసి వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సైజెస్ వచ్చేసి డబల్ ఎక్సెల్ వరకు ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. అలాగే బ్లౌజెస్ అన్నిటికీ కూడా లోపల హ్యాండ్స్ అనేవి వచ్చున్నాయి ఫ్రెండ్స్. జస్ట్ మనం ఇలా ఇప్పుడు చూసారు కదా, మీరు పిక్చర్లో తను కట్టుకున్నారు ఇప్పుడు మన వీడియోలో. జస్ట్ సింపుల్గా ఇట్లా మనకి పిన్ పెట్టేసుకుని జస్ట్ ఒక టర్న్ చేసేసి పిన్ పెట్టుకుంటే పళ్ళు అనేది కూడా రెడీ అయిపోతుంది. సో మొత్తం అంతా కూడా 1 మినిట్లో మనం శారీ కట్టుకున్నట్టుగా అయిపోయింది అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ కూడా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి. అలాగే బ్లౌజెస్ అన్నీ కూడా 40 సైజ్ వరకు వస్తాయని చెప్తున్నారు. సో ఏంటంటే ఇలాంటి లుక్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళు కనుక ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అలాగే నేను షాప్ లొకేషన్ని కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక వెళ్ళి చూడాలనుకునే వాళ్ళకి, సో లొకేషన్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళాలనుకునే వాళ్ళు మీరు దాన్ని కూడా లొకేషన్ చెక్ చేసుకుని వెళ్ళిపోండి. సో దాంట్లోనే ఇది వేరే కలర్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి పూసలతో హ్యాంగింగ్స్ లాగా వచ్చున్నాయి. సో బ్యాక్ అయితే కనుక ఎలాంటి డిజైన్ రాలేదు బ్లౌజ్కి, ఓన్లీ బ్యాక్ మనకి స్క్వేర్ నెక్స్ అట్లా వచ్చాయన్నమాట. బ్యాక్ ఓపెన్తో వచ్చున్నాయి, కొన్ని సైడ్ జిప్స్తో వచ్చున్నాయన్నమాట. ఒకవేళ మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, 2-3 కలర్స్ ఎలా నచ్చాయి అని మనం అనుకుంటే కనుక పక్కనే మనకి చిన్న ట్రయల్ రూమ్ ఉందన్నమాట. సో దాంట్లోకి వెళ్ళి మనం సెట్ చేసుకుని వేసుకుని మనకి ఏది బాగుందని కూడా మనం చెక్ చేసుకుని చూసుకోవచ్చు. సో ట్రయల్ రూమ్ ఉండింది. అలాగే దీంట్లో ఆల్మోస్ట్ ఒక్కొక్క మోడల్ని నేను చూపించాను ఫ్రెండ్స్ ఇక్కడ, ఎందుకంటే అన్నీ చూపెడితే కూడా చాలా టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క కలర్ని చూపించాను. సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉంది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ నేను స్టార్టింగ్ పిస్తా కలర్ ఉంది కదా, అది 2700 నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా 4500 వరకు, అంటే ఒక్కొక్క ప్యాటర్న్ తర్వాత డిపెండ్ ఆన్ మోడల్ ప్రకారంగా దాని యొక్క ప్రైస్ అనేది నడుస్తుందన్నమాట. ఇది మరొక మోడల్లో ఉంది, పిస్తా గ్రీన్లోనే ఫ్రెండ్స్ ఇది కూడా. సో ఇదేంటంటే స్టార్టింగ్లో కూడా ఒక పిస్తా గ్రీన్ చూసాము, అది వచ్చేసి ప్లెయిన్తో వచ్చింది. ఇది కొంచెం మీకు లోపలగా చూసినట్లయితే గోల్డ్ మిక్స్తో అట్లా కొంచెం కనబడుతుంది కదా దాంతో డిజైన్. అలాగే ఇక్కడ మనకి స్టెప్స్ దగ్గర కూడా ఒక ప్యాచ్ లాగా వచ్చింది మన పళ్ళు దగ్గర. తర్వాత ఇక్కడ బ్లౌజ్ కూడా హ్యాంగింగ్స్తో వచ్చింది కాబట్టి ఇది ఒక డిఫరెంట్ లుక్ అనమాట.
అండ్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే వచ్చే బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. సో నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయన్నమాట. అలాగే వీడియో బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మోడల్ ఉంది, కొంచెం షరారా టైప్లో ఈ మధ్య బాగా ఫ్యాషన్ నడుస్తున్నాయి కదా. సో ఏంటంటే లోపల మనకి పెట్టికోట్ ప్లేస్లో మనకి ఇలా వస్తుంది, అక్కడ నుండి దానికే మళ్ళీ అటాచ్ అయ్యి మనకి పైన పళ్ళు లాగా ఇచ్చారనమాట. అలాగే పళ్ళు దగ్గర కూడా ఇట్లా ఒక బ్రోచర్ లాగా ఇచ్చారు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉండింది అనమాట. ఇక్కడ కొంచెం బ్లాక్ కలర్ చమ్కిస్తూనే వచ్చింది, కానీ చిన్నగా మనకు అది షైన్ అవుతుంది అనమాట. సో ఇది ఒక మోడల్తోనే వచ్చింది. తర్వాత కొంచెం ట్రెండీగా ఆలోచించే వాళ్ళకి ఇలాంటివి అనేవి చాలా బాగా అనిపిస్తాయి అనమాట. అలాగే ఇక్కడ ఇవే కాకుండా ఇంకా ఈ షాప్లో మనకి వర్క్ శారీస్, అలాగే బెనారస్ శారీస్ ఉన్నాయి, తర్వాత డైలీ వేర్ శారీస్ ఉన్నాయన్నమాట. సో మనకి కావాల్సిన మోడల్ అయితే మీకు ఆల్మోస్ట్ నచ్చుతుంది. సో కలెక్షన్ అయితే కనుక చాలా ఉందని చెప్పొచ్చు. తర్వాత దీనిలోనే 1 మినిట్ మనం శారీస్లో చూసినట్లయితే ఇదొక శారీ ఉండింది ఫ్రెండ్స్. సో బ్లౌజ్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఇచ్చారు. సో అదే దాంతో మనకి బార్డర్ కూడా వచ్చిందనమాట శారీకి. సో దీనికి పళ్ళు దగ్గర అయితే కనుక మనకి ఎలాంటి ప్యాచ్ లాంటిది రాలేదు, బట్ కాంట్రాస్ట్గా అంటే మనకి ఈ క్రీమ్ కలర్లో ఆ కాఫీ కలర్ మిక్సింగ్తో వచ్చారనమాట. సో బాగా కనబడుతుంది ఇది కూడా. ఈ 1 మినిట్ శారీస్లో కూడా ఇప్పుడు చాలా రకాల ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. కొన్ని రఫుల్ టైప్లో ఉన్నాయి, కొన్ని ప్లెయిన్ టైప్లో ఉన్నాయి, కొన్ని షరారా టైప్లో ఉన్నాయి, కొన్ని మనకి పళ్ళు దగ్గర కొన్ని ప్యాచ్ లాగా వచ్చాయి, కొన్ని ప్యాచ్ లాగా రాలేదు. సో ఏంటంటే ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్కలాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి చూసారా, ఇది ఓన్లీ మనకి సింగిల్ స్టెప్ లాగా వచ్చింది అనమాట పళ్ళు, దీనికి ఎలాంటి స్టెప్స్ లేవు. సో ఇది ఒక మోడల్ ఉండింది దీంట్లోనే. ఇది మనకి కొంచెం ఆఫ్ అండ్ ఆఫ్ శారీ లాగా లుక్ అనేది కనపడుతుంది అనమాట. ఇది చూడండి, పళ్ళు దగ్గర నుండి మనకి కొంచెం నెట్టెడ్ వచ్చిందనమాట. సో ఒక్కొక్కలాగా ఒక్కొక్క శారీ అనేది డిజైన్ చేయబడింది. ఒకవేళ మీరు కనుక ఇక్కడ ఏమైనా 2-3 శారీస్ అట్లా తీసుకుంటే కనుక కొంచెం డిస్కౌంట్ కూడా దొరుకుతుంది అని చెప్తున్నారనమాట. సో ఆల్మోస్ట్ అయితే ఫిక్స్డ్ రేట్స్ అనే చెప్పాలి. సో 1 శారీ అట్లా అయితే కనుక, కానీ కొంచెం బిల్ ఎక్కువగా ఉంది అంటే కనుక వాళ్ళు డిస్కౌంట్ కొంచెం చూస్తామని చెప్పారు. సో ఏంటంటే మీరు లేటెస్ట్గా కొంచెం ట్రెండీగా కావాలి అనుకునేటట్లయితే కనుక మీరు హ్యాపీగా ఈ షాప్కి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఒక మోడల్ ఉందనమాట, బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇట్లా నెట్ అనేది యాడ్ అయింది. సో బ్లాక్ మనకి కింద వచ్చేసి కుచ్చులన్నీ కూడా మనకి వేరే క్లాత్తో వచ్చిందనమాట. సో బీడ్స్తోనూ వచ్చింది. సో ఇది కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. సో ఇంకొకటి వచ్చేసి కనుక మనం చూస్తే కొంచెం ఇది ఒక కలర్లో పైన మనకి మనకి పళ్ళు దగ్గర ఇట్లా చిన్న ప్యాచ్ లాగా వచ్చిందనమాట. సో జస్ట్ మనం ఇట్లా మనకి మన నడుముకు సరిపోయేంత పిన్ పెట్టేసుకోవాలి, జస్ట్ టర్న్ చేయాలి, జస్ట్ మళ్ళీ మనకి పళ్ళు దగ్గర పిన్ పెట్టుకోవాలన్నమాట. సో నిజంగానే ఇది 1 మినిట్లో రెడీ అయిపోయేటువంటి శారీస్. సో పెళ్ళైన కొత్తలో ఎవరైనా శారీ కట్టుకోవడం రాదు, కానీ ఏదైనా మంచి ఫంక్షన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి. సో ఎక్కడ కూడా మనకి కుచ్చుళ్ళు పెట్టేది, స్టెప్స్ పెట్టే అవసరం లేకుండా జస్ట్ 1 మినిట్లోనే కట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది కొంచెం బ్లౌజ్ కూడా కొంచెం వెరైటీగా వచ్చింది మనకి ఇక్కడ. సో హ్యాండ్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, లేకపోతే లేదు లోపల అన్నిటికీ కూడా అటాచ్డ్ వచ్చున్నాయి. సో ఇది వచ్చేసి ఇంకొక రఫుల్ శారీ ఉండింది ఫ్రెండ్స్. సో పెద్ద పెద్దగా మాకు అలా ప్రిల్స్ వద్దు, కానీ మాకు రఫుల్ శారీ మోడల్లో కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు అనమాట. సో మంచి బేబీ పింక్లో ఉంది ఇది. ఇది కొంచెం హెవీనే అనిపించింది ఫ్రెండ్స్ బరువు కొద్దిగా ఎందుకో నాకు. సో అయినా కూడా పర్వాలేదు, మాకు ఓకే అనుకున్న వాళ్ళైతే కనుక దీన్ని హ్యాపీగా చూడొచ్చు. దీనికి ఒక లేస్ మధ్యలో బీడ్స్తో అట్లా వర్క్ వచ్చిందనమాట. ఇది కింది నుండి వస్తుంది, సేమ్ మళ్ళీ పైకి మనకి క్లాత్ అదే ఉండింది. అలాగే దీనికి 70 నుంచి మనకి 1 మీటర్ లోపు అయితే కనుక మనకి బ్లౌజ్ పీస్ అనేది దొరుకుతుందని చెప్తున్నారు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజ్ ఉండిందనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్, మనకి ఇట్లా ఒక చిన్న బార్డర్, దానిపైన సేమ్ శారీ లేస్ వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా మనకి ఆరామ్సే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ ఉండింది. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉందనమాట, మనకి రోజ్ బంచెస్ వచ్చింది, అందులో మనకి ఇట్లా వైట్ కలర్ పూసల్లాగా వచ్చాయి. అలాగే దీనికి మళ్ళీ ఒక చిన్న లేస్ ఉండింది. సో ఇది కూడా మనకి కొంచెం కింది నుండి కొద్దిగా వెరైటీగా కనపడుతుంది అనమాట. సో ఇందాక చూసిన మోడల్నే కొంచెం అటు ఇటు మోడల్ ఉంది, కాకపోతే దీనికి ప్రిల్స్ అనేవి లేవు. ఆ ప్లేస్లో మనకి ఈ రోజెస్ లాగా వచ్చున్నాయన్నమాట. సో ఇదొక ప్యాటర్న్ ఉంది. సో రేట్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, అదైతే మీరు చూసుకోండి. నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
సో కార్డ్ అనమాట వాళ్ళది, వాళ్ళ విజిటింగ్ కార్డ్ ఉంది. లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాము. బాయ్.